కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి, మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి, ఎందుకంటే ఓదార్చేవారికంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని, మాటల తీరును బట్టి తెలుస్తుంది. కత్తి వల్ల కలిగే గాయం కంటే మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది. కొన్నిసార్లు మనసులో బాధని మాటల్లో చెప్పలేం, అలా అని కనబడేలా ఏడవలేం. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. అపార్థం చేసుకోవడంలో పదోవంతును అర్థం చేసుకోవడంలో ఉపయోగిస్తే జీవితంలోని సగం పాదలు వాటంతటవే మాయమవుతాయి. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోదామా లేక వినకుండా సాగిపోదామా అనేది నీ అడుగులోనే ఉంటుంది. నువ్వు చేయాలనుకుంటే సాధించలేని పని లేదు, నువ్వు చెయ్యకూడదు అనుకుంటే చెయ్యగల పని లేదు. రెండింటి మధ్య తేడా కేవలం మన నమ్మకం, పట్టుదల మాత్రమే. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టుకున్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము, కొద్ది ఖరీదు పెట్టుకున్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాము. ఆకలిగా ఉన్నవాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. తన లోపల ముత్యాలు రత్నాలు దాగి ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలోనూ కిరటాల రూపంలోనూ ఒడ్డునకు చేరుస్తుంది. మనసున్నవారు కూడా అంతే, తమకు తాముగా తమ గుణగణాలను ఎవరికీ చెప్పరు. సమయం వచ్చినప్పుడు ముత్యాల వలె రత్నాల వలె వాటంతట అవే బయటపడతాయి. మన ప్రవర్తనే మనకి అవకాశాలను లేదా ఆటంకాలను సృష్టిస్తుంది. ప్రవర్తన బట్టి పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మన ప్రవర్తన ఎంత మంచిగా ఉంచుకోవాలి అన్నది మన చేతుల్లోనే ఉంది. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. మనకు నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చింది మనకు నచ్చకపోవచ్చు. ఈ చిరు భేదాభిప్రాయాలే మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించుకుంటూ చులకన భావం మనసు నుండి తీసేద్దాం. కలిసి ఉండాలనే ఆలోచన ఉండాల్సింది మనసుకు కానీ మనిషికి కాదు. మన జీవితంలో కొన్ని తప్పులు ఏమో కావాలని చేస్తే మరికొన్ని తప్పులేమో అనుకోకుండా చేస్తాం. కావాలని చేసిన తప్పులు గుణపాఠం నేర్పిస్తే అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి అంతేకాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరికోసమో ఆలోచించాలి. యథార్థమైన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి, అబద్ధాలతో కూడిన మాటలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. వాటినే జనాలు నమ్ముతారు కూడా. ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేసేది కోపం, అసూయ, ద్వేషం కంటే ప్రధానమైనది నిర్లక్ష్యం. దానివల్ల చాలా బంధాలు దూరం అవుతాయి. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంతవరకే దగ్గరగా ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంతవరకు తోడుగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను కోల్పోతాము. ఇదే జీవితం. వేరులేని చెట్టు కొమ్మన చిగురులకై ఎదురుచూపు వృధా, నడిసంద్రాన మంచినీటకై వెతుకులాట వృధా, గడిచిన క్షణాలకై ఎదురుచూపు వృధా, జీవితంలో ప్రయాణిస్తూ జీవితానికై వెతుకులాట వృధా. నమ్మకం పెనుగాలిలో గడ్డిపరక లాంటిది, ఉప్పెనలో నీటి బుడగలాంటిది, అగ్నిలో దూది పింజలాంటిది, క్షణంలో మాసిపోయేది, చేజారిన తిరిగి రానిది. చనువు ఎక్కువైతే మనిషి చులకన అవుతాడు,
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాప్లో కూడా ఒకరికి నచ్చక పక్కకు వేసినవే మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేకున్నప్పుడే మనిషికి రూపానికి మించిన విలువ. ఒకరితో ఇంకొకరిని పోల్చడం చాలా తప్పు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడూ కుక్కలా విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవారు. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతుచిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని మోసం చేసేవారెవరో, మన వెన్నంటే ఉండేవారెవరో, మన వెన్ను విరిచి పోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని. నిజం నీతిగా ఒంటరి అవుతుంది. అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. మన వెనక మన గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మన వెనుకే. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవసరాల కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు మారవు. పక్కోడి కంచంలో అన్నం లాక్కొని ఈరోజుకి నీ కడుపు నింపుకుంటావేమో, కానీ నువ్వు చేసిన పాపం రేపు నీ బిడ్డలకు శాపం అవుతుంది. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టే వాళ్ళు ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు. సంతృప్తితో ఉన్నవాడికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అసంతృప్తితో ఉన్నవాడికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి. ప్రపంచంలో చాలామంది వారి వారి స్వలోభాలనే చూస్తారు. ఎప్పటి వరకు వారికి మన వల్ల లాభం ఉంటుందో అప్పటి వరకే ఈ ప్రపంచంలో మనకు విలువని ఇస్తారు. నీటి విలువ ఎండాకాలంలో తెలుస్తుంది. ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది. మనిషి విలువ మనిషి దూరం అయినప్పుడు తెలుస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.